వేములవాడ పట్టణంలోని మొదటి బైపాస్ రోడ్డులో అత్యాధునిక హంగులతో నిర్మించిన ఓ బాంకెట్ హాల్ తో ఆ ప్రాంత ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, నియమ నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన బాంకెట్ హాల్ ను మూసివేయాలని ఆ ప్రాంతానికి చెందిన కౌన్సిలర్ ఫిర్యాదు చేశారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తూ నిర్మించిన వేములవాడ పట్టణంలోని మొదటి బైపాస్ రోడ్డులోని బాంకెట్ హాల్ ను వెంటనే చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని 19వ వార్డు కౌన్సిలర్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పట్టణంలోని 19వ వార్డులో మొదటి బైపాస్ రోడ్ను ఆనుకొని అధునాతన నూతన అంగులతో నిర్మించిన బాంకెట్ హాల్ భవనంలో 2 ట్రాన్స్ఫార్మర్లు 2 జనరేటర్లు పక్కపక్కనే ఏర్పాటు చేశారని, దీంతో ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని పేర్కొన్నారు. అంతేకాకుండా బాంకెట్ హాల్ను ఆనుకొని ఉన్న అంగన్వాడీ సెంటర్లో ఉండే చిన్నారుల ప్రాణాలతో నిర్వాహకులు చెలగాటమాడుతున్నారని, మున్సిపల్ కమిషనర్తో పాటు సెస్కు కూడా సంబంధించి అనేక ఫిర్యాదులు అందజేసినప్పటికీ వాటిపై చర్య తీసుకోవడం లేదని వారు పేర్కొన్నారు. జనరేటర్ నుండి వచ్చే వాయు కాలుష్యంతో అంగన్వాడీ చిన్నారులు అనేక సార్లు అనారోగ్యం బారిన పడ్డారని ఈ సందర్భంగా అంగన్వాడీ టీచర్ మీడియా ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. సిసి రోడ్డును ఆనుకొని ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేయడం వల్ల స్థానిక ప్రజలు కూడా ఇబ్బందులకు గురవుతున్నారని, ఫంక్షన్ హాల్లో కనీస నియమ నిబంధనలు పాటించకుండా పార్కింగ్ ప్లేస్ కూడా లేకపోవడంతో సూపర్ మార్కెట్లకు వెళ్లే వినియోగదారులు వాహనాలను రోడ్డుపైనే నిలపడం వల్ల రహదారికి అడ్డంకంగా మారిందని ఈ సందర్భంగా పేర్కొన్నారు. స్థానిక కౌన్సిలర్ కుమ్మరి శిరీష శ్రీనివాస్ మాట్లాడుతూ, ఇప్పటికైనా ప్రజలకు ఇబ్బందికరంగా మారిన 2 ట్రాన్స్ఫార్మర్లను జనరేటర్లు తొలగించి వాహనదారుల ఆ ప్రాంత ప్రజల ఇబ్బందులను తొలగించాలని, బాంకెట్ హాల్పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మా 19వ వార్డులో అంగన్వాడీ స్కూల్ ముంగట ఉన్నటువంటి ట్రాన్స్ఫార్మర్ల గురించి ఎన్నోసార్లు చెప్పడం జరిగింది. వాళ్ళు పట్టించుకోకుండా వాటినే పెట్టిరు. అదేవిధంగా జనరేటర్ కూడా పెట్టిరు. పిల్లలకు చాలా ఇబ్బంది అవుతుంది, చుట్టుపక్కల ప్రజలకు ఇబ్బంది అవుతుంది. ఈ స్కూల్కు రావాలంటే కూడా పిల్లలు చాలా భయపడుతున్నారు. అదేవిధంగా ఇక్కడ పొల్యూషన్ కూడా బాగవుతుంది. దీని గురించి ఎన్నిసార్లు చెప్పినా కానీ వాళ్ళు పట్టించుకోవడం లేదు. కావాల్సింటే మీరే ఏదైనా చేసి తీసేయండి అనే రకంగా మాట్లాడుతారు. ఇక స్థానిక ప్రజలేమో మమ్మల్ని అంటారు. ఖచ్చితంగా దీన్ని తీసేయాలని కోరుకుంటూ, అదేవిధంగా ఇక్కడ మాకు 19వ వార్డులో బైపాస్కు పార్కింగ్ లేదు, అది కూడా పార్కింగ్ కావాలని కోరుకుంటున్నాము. చెప్పినాము. ఇది వేములవాడ 19వ వార్డు సంబంధించి బైపాస్ రోడ్ను ఆనుకొని ఇక్కడ ఒక ఫంక్షన్ హాల్ నిర్మించడం జరిగింది. దానికి సంబంధించి పార్కింగ్ స్థలం గురించి బాగా ఇబ్బంది అవుతుంది. ఎన్నోసార్లు కూడా వాళ్ళు ఇక్కడ ఉన్న స్థానిక ప్రజలు కూడా కంప్లైంట్ చేయడం జరుగుతుంది. రోడ్డు మీదనే పెడుతున్నారని చెప్పేసి అది అక్కడ పోగా ఇటు లోపలికి కూడా గతంలో మేము 7వ వార్డు అప్పుడు రోడ్డు పోయించినాం. ఈ పూర్తిగా రోడ్డును ఆనుకొని దీన్ని రోడ్డును ఆక్రమిస్తూ ఈ ఏదైతే విద్యుత్ శాఖకు సంబంధించిన పర్మిషన్ ఎట్లు ఇచ్చిరో తెలియదు, కానీ గతంలో వాళ్ళు లావాదేవీలు ఏమైనా జరుపుకొని మొత్తానికైతే ఇది పూర్తిగా రోడ్డును ఆక్రమించుకొని ఒక మన ట్రాన్స్ఫారం వేయడం జరిగింది. వాళ్ళ స్థలంలో ఇంకో ట్రాన్స్ఫారం వేయడం జరిగింది. అసలు వాళ్ళకు సంబంధించిన చేస్తూ అధికారులు అసలు ఇది ఎలా పర్మిషన్ ఇచ్చిర్రో కూడా తెలియదు. అలాగే కాకుండా ఈ 2 జనరేటర్లు ఉంటాయి. ఈ 2 జనరేటర్లకు ఈ మధ్యలో మాకు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే, ఈ 2 జనరేటర్ల పోగా చిన్నపిల్లలకు సంబంధించిన అంగన్వాడీ, అసలు వేములవాడలో అంగన్వాడీలే లేవు. అట్లాంటిది ఉన్నటువంటి 2-3 అంగన్వాడీలలో ఈ అంగన్వాడీ ఫస్ట్ది. అట్లాంటిది ఈ అంగన్వాడీలో నల్లటి పొగ, ఆ పోవడం వలన పిల్లలు మొత్తం ఈ మధ్యలో అంగన్వాడీ ఫెయిల్ అయిందన్న, మనది తీసేద్దాం, ఈ జనరేటర్ పొగనన్ను ఉండాలి, లేకపోతే మన అంగన్వాడీ అన్న తీసేయాలని చెప్పేసి టీచర్ కూడా బాధపడి నాకు ఎన్నోసార్లు మొరపెట్టుకోవడం జరిగింది. నేను కూడా వాళ్ళను కూడా పిలిచి ఇది ఏంది, ఇది జనరేటర్ ఏంది, మన ఇవన్నీ ఈ ట్రాన్స్ఫారాలు కూడా ఇది ఎట్టుడైంది, ప్రమాదకరంగా ఉన్నది, ఇంటెనుకోలు కూడా మీరు ఎన్నోసార్లు కంప్లైంట్ చేసిరట అని చెప్పి చెప్పడం జరిగింది. అయినా కానీ అర్థం చేసుకోకుండా మీరే తీపియ్యి, మేము చేయలేము, మా వల్ల కాదు, మీరే చేసుకోర్రి అని చెప్పేసి చేస్తే, నేను కూడా చెస్ ఏఈ గారికి, కమిషనర్ గారికి, కలెక్టర్ గారికి కూడా నేను లేటర్ పెట్టడం జరిగింది 19వ వార్డు నుంచి వెళ్ళి. ఈ పరిస్థితులను కొద్దిగా ఇది భవిష్యత్తులో ఇక్కడ ప్రమాదకరంగా ఉందని తెలియజేస్తూ, భవిష్యత్తులో మాత్రం ఏదైనా జరిగితే మాత్రం దీనికి పూర్తి బాధ్యత ఈ ఇంటి ఈ ఓనరే భరించాలని కోరుతూ, అలాగే ఈ అంగన్వాడిని రాబోయే రోజులలో మూసేస్తామా, మరి దీని గురించి కలెక్టర్ గారు కావచ్చు, కమిషనర్ గారు కావచ్చు, ఒక మంచి డిసిషన్ తీసుకొని మరి మూసేద్దామంటే, మరి ఈ పొగ ఉండాలనుకుంటే మూసేయాలి, మరి మూసేయాలని, మరి ఒకవేళ ఈ అంగన్వాడి నడిపించాలంటే మాత్రం ఆ పొగనన్నా బంద్ కావాలి. ఇక ఒకసారి మీరు ఒక్క పెళ్ళి అయితే ఒకసారి చూడుర్రి, ఆ పార్కింగ్ అయితే మాత్రం ఒక్కసారి చూడుర్రి, పూర్తిగా అక్కడ రోడ్డు ఉందా, అసలు పెళ్లి ఫంక్షన్ హాలేనా, అసలు ఏం అర్థమైతే లేదు. ఒకసారి ఆలోచించి అసలు ఒక ఏదన్నా వీడియోలు మీరు పరిశీలించుర్రి, అసలు పార్కింగ్ స్థలం ఎట్లుంది, ఏం కథ, దువ్వా ఫంక్షన్ హాల్ ఇది, ఇంత ఘోరంగా మాత్రం అసలు ఎక్కడ లేదు. నేను ఎన్నోసార్లు చెప్పి చూశాను, ఇది నా ఇంటి పక్క స్థలమే, ఎన్నోసార్లు చెప్పి చూశాను, రాత్రికి రాత్రి ట్రాన్స్ఫారాలు వేసి ఇది
ఆ పర్మిషన్ ఎట్లిచ్చిర్రో ఇది కానీ అది కానీ పార్కింగ్ లేని స్థలానికి దీన్ని కమర్షియల్ ఇది అసలు కమర్షియల్గా యూజ్ చేసుకుంటారా దేని గురించి యూజ్ చేసుకుంటారో మాకు కూడా తెలుస్తలేదు. ఈ వేములవాడ మున్సిపల్ కూడా అది మున్సిపల్ కూడా విఫలమైంది అని చెప్పచ్చు ఈ ఇష్యూలో. ఎందుకంటే పర్మిషన్ ఏ రకంగా ఇవ్వచ్చు, ఒకళ్ళు మన మన ఏది పార్కింగ్ ఉన్న స్థలానికి నువ్వు పర్మిషన్ ఇవ్వచ్చు, ఏది మన ఒక ఫంక్షన్ హాల్ పార్కింగ్ లేనటువంటి స్థలానికి నువ్వు పర్మిషన్ ఫంక్షన్ హాల్కి ఎట్లు ఇస్తారు? అది మీరు ఒకసారి ఆలోచించరు, ఒకసారి దీని మీరు వీడియో రూపంలో కూడా తీసి చూడరు, ఇక్కడ ఎన్ని ప్రమాదాలు జరుగుతున్నాయో మీరు ఆలోచించరు. పొల్యూషన్ వస్తుంది, అది చేయకుండా చూసుకోండి. కరెంటు ట్రాన్స్ఫారంది కొంచెం చూసుకోండి.